ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి మావే గారు, ఇలాంటి ఫోటోని మేము అసలు తీసుకోలేదు అని చెప్తున్నారా? అంతేనా? ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? అంటే మీకు కేదర్ వాళ్ళ అమ్మ తెలుసా? ఫోటో తీసుకునేంత చను ఉందా? లేదు లేదు లేదు. ఈమెవరో నాకు తెలియదు. ఈమెకి నాకు ఎటువంటి సంబంధము లేదు. సంబంధము లేదు. కేదార్ నా కొడుకు కాదు. దయచేసి నన్ను వదిలేయండి. మిమ్మల్ని బాధ పెట్టడమో మీ కన్నీళ్లు చూడడమో మా ఉద్దేశం కాదు మావే గారు. బాధల్ని అవమానాల్ని మోసుకుంటూ బంధం వెతుక్కుంటూ ఇంట్లో అడుగు పెట్టాం. కేదార్ని మళ్ళీ అనాథగా బయటికి పంపించకండి. జగదాత్రి, ఆ ఫోటోకి మా బాబాయికి సంబంధం లేదని చెప్పారు కదా. మీరు అడిగిన గడువు నడిసింది. మీరు చేసిన ఆరోపణని నిరూపించుకోలేకపోయారు. మీరు ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళచ్చు. ఇది కరెక్ట్ కాదు. ఏం వినిపించట్లేదే. సాక్ష్యాలు తీసుకొని రావాలి అన్నారు. మేము తెస్తేనే నమ్ముతాము అన్నారు. కానీ ఇప్పుడేమో ఇవి తప్పుడు సాక్ష్యాలు అంటున్నారు. కేదార్ సుధాకర్ మావే గారి కొడుకు అని కేదార్ వాళ్ళ అమ్మొచ్చి చెప్పినా కూడా మీరు నమ్మేలా లేరు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు కానీ మా బాబాయ్కి కానీ లేదు జగదాత్రి. మోసం చేయాల్సిన అవసరం నాకు కానీ కేదార్ కానీ లేదు. వదిన, ఒకవేళ గతంలో తప్పు జరిగి ఉన్నా మా బాబాయ్ నాతో ధైర్యంగా చెప్పేవాడు. తప్పు నుంచి పారిపోయే పిరికివాడు కాదు మా బాబాయ్. అందుకే మీరు ఇక వెళ్ళొచ్చు. మేమేం చేసినా మీరు ఆఖరికి ఇలాగే అంటారని తెలుసొద్దునా. ఈ కుటుంబానికి కష్టం వస్తే ప్రాణాలడ్డేసి కాపాడతానే కానీ కేదార్ మీ కుటుంబమే కాదు, మీ రక్తమే కాదు అంటే చూస్తూ కూర్చోలేనొద్దునా. ఏం చేస్తారు చెప్పండి జగదాత్రి. ఇప్పుడు మీరేం చేస్తారు? పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెడతామొదునా. మాకున్న పరుపతికి గతంలో జరిగిన వాటికి సాక్ష్యాలు తీసుకుని రావడం కష్టం కావచ్చేమో కానీ మీ మీద గెలవాలనుకున్న ప్రత్యర్థులకి కష్టం కాదు. గతాన్ని తీసుకొని బ్రేకింగ్ న్యూస్ లో పెడతారు. కేదార్ మావే గారి కొడుకే అని నిరూపిస్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.